राष्ट्र व्याप्त मद्यम दुकाणालु तेरुचुकुन्नायि। मद्यम विक्रयालकु केन्द्र प्रभुत्वं अनुमति इव्वडंतो सरिहद्दु राष्ट्रालैन आंध्रप्रदेश कर्नाटक महाराष्ट्र छत्तीसगढ़ मद्यम अम्मकालु कोनसागुतुन्नायि। తెలంగాణలో బంద్ కొనసాగిస్తే అక్రమ మద్యం ప్రారంభమవుతుందని అందుకే ఇక్కడ కూడా తెరవాలని నిర్ణయించామని సీఎం కేసీఆర్ తెలిపారు। అయితే ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు। షాపుల వద్ద భౌతిక దూరం తప్పనిసరిని మాస్క్ లేకుంటే మద్యం విక్రయించేందుకు అనుమతి లేదని ఈ బాధ్యత దుకాణాల యజమానులదేనని కేసీఆర్ స్పష్టం చేశారు। రెడ్ జోన్లలోనూ అమ్మకాలు కొనసాగుతాయని కంటైన్‌మెంట్ జోన్ల పరిధిలో ఉన్న దాదాపు 15 మద్యం దుకాణాలను మాత్రం తెరిచేది లేదని కేసీఆర్ తెలిపారు। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి। మద్యం విక్రయాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లతో మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి। తెలంగాణలో బంద్ కొనసాగిస్తే అక్రమ మద్యం ప్రారంభమవుతుందని అందుకే ఇక్కడ కూడా తెరవాలని నిర్ణయించామని సీఎం కేసీఆర్ తెలిపారు। అయితే ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు। షాపుల వద్ద భౌతిక దూరం తప్పనిసరిని మాస్క్ లేకుంటే మద్యం విక్రయించేందుకు అనుమతి లేదని ఈ బాధ్యత దుకాణాల యజమానులదేనని కేసీఆర్ స్పష్టం చేశారు। రెడ్ జోన్లలోనూ అమ్మకాలు కొనసాగుతాయని కంటైన్‌మెంట్ జోన్ల పరిధిలో ఉన్న దాదాపు 15 మద్యం దుకాణాలను మాత్రం తెరిచేది లేదని కేసీఆర్ తెలిపారు।